సో మొత్తానికి మేడిగడ్డకి ఇవాళ మేడిగడ్డను సర్వనాశనం చేసిన కేసీఆర్ కొడుకు ఇవాళ మేడిగడ్డకు పోబోతా ఉన్నాడు కేటి రామారావు. ఇవాళ బృందాన్ని తీసుకొని మేడిగడ్డకు పోయి మేడిగడ్డ కాడ చెలో మేడిగడ్డ అంట పోయి ఏం చేస్తాడో నాకు అర్థం కాలే. ఓ మర్డర్ చేసిన వాడు ఏం చేస్తాడంటే తెల్లారి పోయి చూసుకుంటాడట వాణ్ణి ఎట చంపిన అని చెప్పి పరామర్శించేస్తాడట వాళ్ళ కుటుంబ సభ్యులు మా కట కుటుంబ సభ్యులను పరామర్శించేసిన పోలీసు వాళ్ళకి దొరికేదే కట్లా చంపినోడు ఎట్టైనా మళ్ళాడికి వచ్చి చూసిపోతాడట. సేమ్ అదే కథ మేడిగడ్డను వీళ్ళు చూడడం మేడిగడ్డను చంపిందే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు మళ్ళా పరామర్శకు పోతా ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని పోతా ఉన్నావు ఏమన్నా సిగ్గనిపిస్తలేదా ఈ మేడిగడ్డను ఏం ఉద్ధరిస్తామని పోతా ఉన్నావు ఏం నువ్వు చేసేది ఏందో చెప్పు మేడిగడ్డ కాడికి పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తాడు ఈయన ఈయన నువ్వు చేస్తావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తాడు ఎట్లా చంపినా ఎట్లా మర్డర్ చేసినా ఎట్లా మింగిన కోటి రూపాయలని చెప్పడానికి పోతా ఉన్నావా కేటీ రామారావు. అయిపోయింది కేటీ రామారావు మీ పని మీరు ఇప్పుడు ఏదైతే మీద గడుతున్న డ్రామా ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనన్నా కనీసం పార్టీని కాపాడుకుంటే ఉంటాం లేకపోతే మొత్తం పార్టీ కొలాప్స్ అవుతుందని ఏదైతే మీకు భయం ఉందో కొలాప్స్ అవుతుంది అవుతుంది. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు నిన్ను ఒక్కటి గెలవనీయం ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవనీయమని చెప్తా ఉన్నారు. ఇక కేటీ రామారావు సవాల్ ఏంటంటే కేటీ రామారావు సవాల్ ఒకటే ఏంది మల్కాజ్గిరి కాడ పోటీ చేద్దాం అది నీ సిట్టింగ్ ఎంపీ స్థానం కాబట్టి నువ్వు సీఎం పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాల్ వేస్తా ఉన్నాడు. ఈయన అంటే సిరిసిల్ల కాడ రాజీనామా చేసి ఇక్కడికి వస్తాట నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కేటీ రామారావు ఈ నీ అడావిడి నీ కథ అంతేంది రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందని చెప్తా ఉన్నావు కదా ఓ పని చేయి వ్యతిరేకత వచ్చిందా రాలేదా నిరూపించుకోవడానికి నీకు మంచి అవకాశం ఉంది నీ తానున్న 39 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు మళ్ళీ నువ్వు గెలిస్తే వ్యతిరేకత వచ్చినట్టు ఓడిపోతే కథమే ఇక గింతకు మించింది ఏముంటది లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎవరినో ఒకరిని పెడితే నువ్వు గెలవరాదు నువ్వు ఆ పోని సిరిసిల్ల కాడ రాజీనామా చేయి రాజీనామా రేవంత్ రెడ్డి గారు ఎవరిని సూచిస్తే వాళ్ళు నిలబడతారా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు దానికి ముఖ్యమంత్రి ఎందుకు ఎవరినో ఒకరిని పెడితే వాళ్ళని పెడతారు ఎవరో ఒక దానికి సిద్ధమైన క్యాండిడేట్ చూసి పెడతారు రామా నీ చూస్తే నోటితో నవ్వుతలేరు జనం. వెలుగు దినపత్రిక చూద్దాం ఇగో మేడిగడ్డపై విచారణకు కమిటీ కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి అప్రూవ్ చేయలేదు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసి చెప్పలేదు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు మేడిగడ్డ సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు మెయింటెనెన్స్ లేక శ్రీశైలం సాగర్కు ముప్పు ఉందని హెచ్చరిక మాజీ సిడబ్ల్యూసి సభ్యుడు చెప్తున్నటువంటి మాట ఇగో. అసలు కేసీఆర్ ఏం చెప్పిండంటే మనకు ఇక్కడ కొంచెం క్లియర్ వినాలే ఎందుకు కడతా ఉన్నావయా మేడి డోర్ పూర్తిగా ఎందుకు కడతా డోర్ పూర్తిగా ప్రవీణ్ ఎందుకు కడతా ఉన్నావయా నువ్వు ఇక్కడ మేడిగడ్డ కాడ ఎందుకు కడుతున్నావు తమ్మిడి ఎట్టి కాడ వెనుగంగ ప్రాణహిత వార్ధ ఈ నదులన్నీ అక్కడ సంగమం అవుతాయి ఆ తమ్మిడిహట్టి దగ్గర కడితే ఆదిలాబాద్లో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కేవలం 21 మీటర్లు ఎత్తిపోస్తే ఎల్లంపల్లిలో పడేటువంటి నీళ్లు ఎత్తి మీద నుంచి వంపులకు ఈజీగా పోతాయి ఈజీగా గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఉండే ఇంత మంచి ప్రాజెక్ట్ తీసిపెట్టి మేడిగడ్డ దగ్గర ఎందుకు కడుతున్నావా అని చెప్పి కేసీఆర్ని అడిగితే సిడబ్ల్యూసీ చెప్పింది అక్కడ నీళ్ళే రావు అని చెప్పింది అంటాడు నీళ్ళే రావు వార్ధ గమ్మతి విషయం ఏంటంటే ఇంత చూత్య బనాయించండు జనాన్ని కేసీఆర్ అంటే నేను ఆయన నుంచి బతుకున్న ఇదే సిడబ్ల్యూసీ మేము చెప్పలేదంటుంది క్లియర్గా ఎంత మోసకారంటే జర ఇది ఒక్కసారి చూస్తే మనకు అర్థమైపోతుంది కేసీఆర్ అనేటువంటి మనిషి ఫైల్ వస్తుంది ఇగో ప్రజలారా ఒక్కసారి రండి ఇది తమ్మిడిహట్టి ఇగో ఇక్కడ కనిపిస్తుంది తమ్మిడిహట్టి విలేజ్ ఇది ఈ తమ్మిడిహట్టి దగ్గర ఇక్కడ నుంచి వెనుగంగ వార్ధ ఈ నదులు వస్తాయి ఈడ కలుస్తాయి ఈడ కడితే ఈ పైన వచ్చేటువంటి వాటర్ తోటి ఇగో ఇక్కడి నుంచి ఇగో ఇది ఎల్లంపల్లి ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇట్లా
ఇట్లా ఇట్లా గండి కొడితే నీళ్ళు వచ్చేటి వచ్చేనే డైరెక్ట్ మీదికి కాబట్టి కింద వచ్చేస్తాయి. ఈడికి వచ్చిన తర్వాత ఒక 21 meters మాత్రమే ఎత్తేయాలి. జస్ట్ 21 meters మోటార్లతో నీళ్ళు ఎత్తితే ఈ వెనుగంగ వార్ధా నుంచి వచ్చేటువంటి ఈ తమ్మిడి ఎటు నుంచి వచ్చే ఒకసారి ఫోటో చూద్దాం, ఇంకా క్లియర్గా చూద్దాం. ఇక్కడ నుంచి వాటర్ ఇట్లు వచ్చేటి, అయితే ఇది గట్టలే బాతాల పోసేటి. ఏం చెప్పిడు మనకంటే ఇక్కడ ఎడపాడైనా నీళ్ళు వెనుగంగా వారధా పెనుగంగా కాడ నీళ్ళే లేవు, నీళ్ళేడున్నాయట అంటే మేడిగడ్డ కాడ ఉన్నాయట. ఎక్కడి నీళ్ళు అంటే గోదావరిలకేనా వచ్చే నీళ్ళు ఉన్నాయట. మరి గోదావరిలకేనా వచ్చే నీళ్ళు గోదావరిలోకి ఎత్తిపోస్తారు ఎవడన్నా? చూడిగా ఈడికెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఎత్తిపో ఎవడన్నా ఉన్నాడా? గోదావరి ఇటుకే నీళ్ళే వస్తలేవని నువ్వే చెప్పినావు, సిడబ్ల్యూసి చెప్పిందని చెప్పి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పినావు. గోదావరిలకే నీళ్లు ఇట్లా వస్తా ఉన్నాయి, ఇట్లా వచ్చి మేడిగడ్డ కాడికి వస్తాయి. ఈ మేడిగడ్డ కాడికి వచ్చే నీళ్లను మళ్ళా ఇట్లా ఎత్తుకొని కరెంట్ మేడిగడ్డ కాడ వచ్చేటువంటి నీళ్లను గోదావరిలకే వచ్చే నీళ్లను మళ్ళీ గోదావరిలకి ఎత్తిపోసాట. అది కాళేశ్వరం, అది అద్భుతమైన ప్రాజెక్టు. వాస్తవానికి తెలంగాణ ప్రజలారా, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం 100,00,000,000 దోపిడీ చేయడం కోసం చేసిన కథనే ఈ డిజైన్. వానికి ఎవ్వ డిజైన్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఆడ తమ్మిడి హెట్టి కాడ కడితే మిగిలేది 0. అప్పటికే 10,000,00,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందాడా. ఇక ఏం మిగిలేటట్టు లేవు. ఎక్కువ దండి కొట్టాలంటే ఏం చేయాలి? ఎక్కువ ఖర్చు పెట్టాలి, జనం సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఎక్కువ మింగాలన్న ఉద్దేశంతో చేసిన కార్యక్రమమే ఇదంతా. 38,000,00,000 10,000,00,000 రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టి 28,00,000,00,000 అయితే కథం అయిపోయింది, ప్రాజెక్టు రెడీ అయిపోతుంది, రెడీ అయిపోయేది. అది చేయకుండా ఏం డ్రామా ఇది? ఎవడన్నా కాలకాడున్న నీళ్లను నెత్తికాడికి తీసుకొచ్చి మళ్ళా కాలకాడికి తీసి పెడతాడా? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇక్కడ రికవర్ ఇక్కడ మనం ఒకసారి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఆ కుటుంబం తెలంగాణ జాతి ప్రజల సంపద మెక్కడం కోసం ఇన్ని రకాలుగా లూటీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇగో ఈ మ్యాప్ చూడ్రి, తమ్మిడిహట్టి దగ్గర నుంచి ఈడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈడ ప్రతిపాదించింది ఈడ కడదామని. తమ్మిడిహట్టి పైనుంచి కిందికి ఈజీగా వచ్చేటి, కానీ అట్లా కాదట. ఈడంగా నీళ్ళేడునే, ఆ నీళ్ళు లేవు ఏం లేవు. ఇగో ఈడ కడితే నీళ్ళునే పుష్కలంగా అని చెప్పిండు. ఏడికెళ్ళి వస్తాయి సార్ నీళ్ళీడికి అంటే గోదావరిలకే వస్తాయి అంటాడు. మరి ఏడికెత్తిపోస్తావు సార్ ఇవంటే మళ్ళీ గోదావరిలకే ఎత్తిపోస్తా. ఇది కేసీఆర్ కథ. వాని ఏమనాలే, తరాల జీవితం నాశనం చేసిన దొంగ. ఎల్లంపల్లి సముద్ర మట్టానికి ఎంత ఇట్లా ఉంది? 148 meters ఎత్తులో ఉంది. తమ్మిడి ఎట్టి ఎంత, ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 148 meters ఎత్తులో ఉంది. ఇక్కడ మేడిగడ్డ ఎంత ఉంది? 100 meters ఎత్తులో ఉంది. అంటే ఎంత ఎత్తిపోయాలి? 48 meters ఎత్తిపోయాలి. అన్నారం సుందిల్ల ఎల్లంపల్లి ఇంత పెద్దగా, ఇగో ఇట్లా ఎత్తిపోయాలి. జస్ట్ డైరెక్ట్ తేకుండా అంటే ఎందుకు తెచ్చింది ఇట్లా అంటే ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు రావడం కోసం కేసీఆర్ ఆడిన డ్రామా. ఈ డ్రామాను మసిబూసి మారడిగా చేస్తందుకు ఇవాళ మళ్ళా రావడం పోతా ఉన్నాడానికి. ప్రకృతికి ఏమాత్రం ప్రకృతికి ఏమాత్రం కోపం వచ్చినా ఇలా వీళ్ళని చీల్చి చెండాడుతుంది. ఉందా ఒక్కసారి చూపిద్దాం మాకు. కేసీఆర్ అనే దుర్మార్గుడు ఎంత చీటరో అది చూస్తే మనకు అర్థమవుతుంది. సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం
వారంలో బ్యారేజీ పరిశీలన, నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడి. ఈయన ఏం చెప్పిండు, ఈడేం జరిగింది? కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి అప్రూవ్ చేయలేదు. క్లియర్. అది ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇయ్యలేదు. ప్రాజెక్ట్ వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది. చూసుకోయగా నాశనం చేసిండు తెలంగాణ ప్రజలారా. కేసీఆర్ అంటోడు తెలంగాణ రాష్ట్ర సంపదను నాశనం చేసిండు. మళ్ళీ తుమ్మిడి ఎట్టి వద్ద నీళ్లు లేవని చెప్పేసి సిడబ్ల్యూసి చెప్పలేదు. తుమ్మిడి ఎట్టి వద్ద నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసి చెప్పలేదు. కానీ కేసీఆర్ ఏం చెప్పిండు, తమిళ ఎట్టు దగ్గర నీళ్లే లేవు అని చెప్పి సిడబ్ల్యూసి చెప్పింది, అందుకోసం ఇలా కడుతున్నా అని చెప్పిండు. ఏక్ నంబర్ చోర్. వాడు పాస్పోర్ట్లు బ్రోకరిజం చేసినప్పుడు ఎట్లా బట్టేవారి మాటలు చెప్పిండో సేమ్ ఇప్పుడు అవే చెప్పిండు ముఖ్యమంత్రి అయినాక. అగో అందుకే తెలంగాణ రాష్ట్ర సంపద అంతా నాశనం అయిపోయింది. ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడించారు. ఈ కమిటీ వారం రోజుల్లో బ్యారేజీని సందర్శిస్తుందన్నారు. 4 రోజుల్లోనే పూర్తి నివేదిక ఇవ్వాలని కమిటీని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. బ్యారేజీ కుంగుబాటుపై 4 రోజుల్లోనే కమిటీ ప్రాథమిక నివేదిక ఇస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు సిడబ్ల్యూసి ఆమోదం తెలిపినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, అది నిజం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అంతర్భాగమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ మాత్రమే డిజైన్లను అప్రూవ్ చేసింది. సిడబ్ల్యూసి దాన్ని ఆమోదించలేదు. డిజైన్ ఫెయిల్యూర్కు సిడబ్ల్యూసికి ఎలాంటి సంబంధం లేదు. ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా సిడబ్ల్యూసి ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని సిజీఓ టవర్స్లో మీడియాతో వెదిరే శ్రీరామ్ మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింత, గోదావరిపై ప్రాజెక్టులు, కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగి 4 నెలలు గడిచిందని, ఇప్పటి వరకు బ్యారేజీకి సంబంధించిన సమాచారం రాష్ట్రం నుంచి రావడం లేదు అని తెలిపారు. చూసుకో కథ ఏం. ఇప్పుడు కేసీఆర్ జర్ర మీడియా ముంగడికి వచ్చి జర్ర ఒక్కసారి ముఖం చూపి థూ అని ఉంచుతారు జనం. నువ్వు చేసిన పనికి నీళ్ళ అవసరం ఉన్నా 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. ఉమ్మడి ఏపీకి కృష్ణానదిలో కేసీఆర్ ఏం చేసిండయ్యా, తెలంగాణకు కృష్ణా వాటర్ అవసరం ఉన్నా 551 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన వాట. మన బాతాల పోసెట్టి పోయి ఏం చేసిండే, గవర్ని మాకెందుకురా, మా వాళ్ళు బాగుపడితే మళ్ళీ నన్ను ముడి మీద అంతర్రా, గవర్ని నీళ్ళు మాకెందుకురా, 299 చాలరా సంతకం పెడుతున్నా, మిగతా మీరే ఎత్తుకొని పోరే ఆంధ్రలో. ఏమైంది, ఉమ్మడి ఏపీకి కృష్ణానదిలో 811 టీఎంసీల నికర జలాలు కేటాయింపులు ఉండగా, అందులో తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకునేందుకు 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. చూసిరా, ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఎంత మాత్రం లేదని వెదిరే శ్రీరామ్ స్పష్టం చేశారు. 2019 వరకు అంతే నీటిని తీసుకునేందుకు బోర్డు మీటింగుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ వచ్చిందన్నారు. 2020 నుంచి మాత్రం కృష్ణాలో 50% వాటా ఇవ్వాలని అడుగుతున్నదని తెలిపారు. 2015లో 299 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకారం తెలిపే నాటికే పాలమూరు రంగారెడ్డి, కలకుర్తి, నెట్టెంపాడు, భీమా, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు ఇంకో 200 టీఎంసీల నీటి అవసరం ఉంది. అయినా 299 టీఎంసీలు తీసుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అంగీకారం తెలిపింది. ఏమంటారా, చూసిరా, కేసీఆర్ అనేటోడు దొంగ అని చెప్పి మన తెలంగాణ భాషలు నేను చెప్తున్నా కానీ వాళ్ళు టీఎంసీల భాషలలో చెప్తా ఉన్నారు. అది దొంగ నా ఎక్ నెంబర్ చోర్. 60% రావాల్సి ఉండే తెలంగాణకు వాటా. ఇవాళ పోతా ఉన్నాడు రామన్ కొడుకు పిండ ప్రధానం, ఇలా దినవారం చేస్తాను పోతా ఉన్నాడు కాళేశ్వరానికి. ఇలా ఇంత గుండు కొట్టించుకొని రా ఆడి పోయి కేటీ రామారావు, నాయి బ్రాహ్మణుని తీసుకుపోయి గుండు కొట్టించుకో, మిగతా తీసుకుపోయిన ఎమ్మెల్యేలకు నీ సొంత పార్టీ లీడర్ కూడా కొట్టి గుండు, కాళేశ్వరం గుండు. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి 1016 స్పెషల్ టీచర్ పోస్టులు భర్తీ. ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేయక్కర్లేదు. అత్యధికంగా హైదరాబాద్లో 878, అత్యల్పంగా పెద్దపల్లిలో 93 పోస్టులు.
మొదటిసారిగా ఆన్లైన్లో పరీక్షలు జూన్ నెలాఖరులో పెట్టే ఛాన్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 11,062 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ను గురువారం తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ బీర్లా ఎలయతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. డిఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటితో పాటు తొలిసారిగా స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. స్పెషల్ టీచర్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ 220, ఎస్జీటీ పోస్టులు 796 ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ హారిజంటల్ విధానంలోనే భర్తీ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఏ దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఎస్జీటీ పోస్టులు వచ్చేసి 6,508 పోస్టులు ఉంటే, స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి 2,629, లాంగ్వేజ్ పండిట్స్ 727, పీఈటీలు 182, స్పెషల్ టీచర్లు 1,016 మందిని రిక్రూట్ చేయబోతా ఉన్నారు. స్పెషల్ టీచర్లు అంటే ఏంటంటే బదిరీలకు, తర్వాత కళ్ళు కనిపించిన వాళ్ళకు, రకరకాలుగా ఇవి అంగవైకల్యం ఉంటారు కదా, ఆ దివ్యాంగుల వాళ్ళకు చెప్పడానికి స్పెషల్ టీచర్లు అవసరమవుతారు. తర్వాత మెంటల్ ఎబిలిటీ, మెంటల్ అంటే చాలా డిజబిలిటీ ఉంటుంది కదా, ఆ పిల్లలకు కూడా కొంచెం ఐక్యూ తక్కువ ఉంటుంది, ఆ పిల్లలకు స్పెషల్గా బోధించాలి కాబట్టి ఈ టీచర్లు అవసరమవుతారు. రైట్. ఇది మెగా డిఎస్సీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డిఎస్సీ. ఇక ఇంటిపై సోలార్ ప్యానెళ్లకు 78,000 సబ్సిడీ, రూప్ ఆఫ్ సోలార్ స్కీమ్ పిఎం సూర్యఘర్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 3 కిలోవాట్ల సిస్టమ్కు 78,000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే నో గవర్నమెంట్ జాబ్, రాజస్థాన్లో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ సర్కారు విధించిన నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నిబంధన రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తెలిపింది. ఇక ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే జాబ్ ఇవ్వద్దని చెప్పేసి అక్కడ సర్కార్ నిర్ణయించిందంట, సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించింది. రైట్. ఇక ఇక్కడ ఇంకో వార్త చూస్తే, ఫారెన్ కరెన్సీ, ఫేక్ నోట్లు, బంగారు తాలిబొట్లు, మేడారం జాతర హుండీలో భక్తుల కానుకలు, డ్రమ్ములు నిండుతున్న నాణాలు, కాయిన్స్ కౌంటింగ్స్ కు మిషన్ల ఏర్పాటు, బస్తాల్లోకి టన్నుల కొద్ది ఓడిబియ్యం, కానుకల లెక్కింపు కోసం 400 మంది సిబ్బంది, మొదటి రోజు 3.15 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందట. డాలర్లు వేసిరట, ఫేక్ నోట్లు అంటే 1,000 రూపాయల నోట్లు కూడా వేసిరు, 1,000 రూపాయల నోట్లు కూడా. అంబేద్కర్ బొమ్మతోనున్న నోట్లు కూడా ఏది, మేడారం ఉండీలలో వేసిన ఇవన్నీ 10 రోజులు పడతాట లెక్క. ఇంటర్ స్టూడెంట్ సూసైడ్, లేట్ అయిందని ఆందోళనతో ఎగ్జామ్ సెంటర్ కు వెళ్ళని విద్యార్థి, పరీక్ష రాయలేకపోయాననే బాధతో సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య, నాన్న నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ ఆదిలాబాద్ జిల్లా జయనాథ్ మండలంలో ఘటన అంటూ ఒక వార్త. ఈడ రాయకపోతే ఇక నెక్స్ట్ సప్లిమెంటరీ లేదా? పిల్లలకు చెప్పండి, తల్లిదండ్రులు చెప్పండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే వాళ్ళు పరీక్షలు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ జీవితాలకు, మెట్టు మాత్రమే అది, దాన్ని అది పోతే అది పోతే కథమే అయిపోయినట్టుగా. అవసరం లేదు అట్లా చనిపోవడం, వినిపోవడం ఎందుకు? మళ్ళీ ఈ సప్లిమెంటరీ లేదా, దానికి చనిపోవడం ఎందుకు? ఇంకా పిల్లలు తల్లిదండ్రులు కూడా ఒత్తిడి పెట్టద్దు పిల్లల్ని. అంటే ప్రాజెక్టు వారు, మేడిగడ్డకు బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ భవన్ నుంచి 5 బస్సుల్లో వెళ్లనున్న నేతలు, మొదట మేడిగడ్డ బ్యారేజీ సందర్శన, అక్కడి నుంచి అన్నారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల బృందం మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్లనుంది. ఆ పార్టీ నేతలు శుక్రవారం తెలంగాణ భవన్ నుంచి ఉదయం 8:30 5 బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు దాదాపు 200 మంది నాయకులు వస్తారని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ భవన్ నుంచి ఉప్పల్, ఘటకేసర్, జనగామ, వరంగల్ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. భూపాలపల్లిలో లంచ్ చేసిన తర్వాత మేడిగడ్డకు వెళ్తారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజీకి వెళ్లనున్నారు. అన్నారంలో మాజీ మంత్రులు హరీష్రావు, కడియం శ్రీగారి మీడియా సమావేశంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడతారని పార్టీ వెల్లడించింది. ఆ తర్వాత నేతలందరూ అన్నారం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమై వస్తారట. భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకపోతుందేమో, ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుందని కేటీ రామారావు అంటుంది. సిగ్గుందా కేటీ రామారావు? 2019లోనే మేడిగడ్డ బ్యారేజ్ లోపాలు ఉన్నాయని గుర్తించారు. 2019లోనే నివేదిక ఇంజనీర్లు కాంట్రాక్టర్లకు ఇస్తే, కాంట్రాక్టర్లకు నువ్వు శాల్వాలు కప్పి వీళ్ళంత దార్కారు లేవని చెప్పినారు కాబట్టి 2019లోనే అందులో లోపాలు గుర్తించి చెప్తే నువ్వు పట్టించుకోలే. ఆయన పట్టించుకుంటే ఈ పర్యలు రాకపో. మూటలు వచ్చినాయి కదా, పర్యలు వస్తే నాకేందనుకోండు. కథం మీ అయ్య పట్టించుకోలే, దానికి కారణం నీవే. భారీ వరదలు వస్తే మేడిగా మేడిగడ్డ కుంగుతుంది, మరి కుంగకపోతే ఏం చేస్తుంది? కొట్టుకపోతుంది ఇంకా. ఇప్పుడు ఏమంటుండు రామడ అంటే, అర్జెంట్ గా దాని పిల్లల రగ్గు జాకీలు పెట్టి లేపాలి, మళ్ళా సమానం చేయాలి, దాన్ని ప్యాచీలు అతకాలి అంటుండు. ప్యాచీలు అతకాలి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆ వరకు 85 పిల్లలు ఉన్నాయి, 85 పిల్లలు
ఇంకా ఇక మాట్లాడుకోవాల్సిందే, తప్పదు దీని మీద. మొత్తం 85 పిల్లలు సార్, ఏది ఈ మేడిగడ్డ 85 పిల్లలు, 19, 20, 21 దెబ్బతిన్నదని చెప్తా ఉన్నారు. 5 ఫీట్లు, 5 ఫీట్లు అంటే ఎంత? ఇగో నా ఎత్తు, మనిషి నీరు మనిషి ఎత్తు లోపలికి, నాకు గీందాకా అనుకోరాదు. ఇంత 5 ఫీట్లు కుంగిపోయింది. 5 ఫీట్లు పోయి 85 పిల్లలు ఉంటాయా? 85 పిల్లలు, ఇందులో 19, 20, 21 కాదు చాలా పిల్లలు, ఇవి దశకిపోయినాయి. ఇప్పుడు పిల్లలకి ఇట్లుంటాయి, ఒక్కసారి దయచేసి చూడండి, ఇట్లుంటాయి. ఇది దాని మీద పోసిన స్లాబు. ఈ స్లాబు పిల్లర్ పిల్లలకు సపరేట్ పోయలే కదా, అన్ని పిల్లలకు కలిపి పోసిరు కదా. ఈడ 3 డౌన్ ఆయ, ఇగో ఇట్లా, ఇగో ఇట్లా. వీడికి వచ్చేసరికి ఏమైంది? అదైంది లెక్క, ఇగో ఇట్లా అయింది. మేడిగడ్డ బరాదు, ఇవి దశకిపోయినాయి, ఈ క్రాక్లు వచ్చినాయి, ఇవన్నీ వలిగిపోయినాయి. ఎక్కడికక్కడ నిట్టని ఉన్న పర్యలు వచ్చినాయి. ఏమంటాడు రాముడు? ఇది లేపాలో అంటాడు. ఇది లేపుడు సరే, మిగతా పిల్లల మీద ఉన్న ఈ స్లాబు డిస్టర్బ్ ఎందుకు కాలే? మరి ఇక్కడి నుంచి ఇక్కడికి వంగిపోయింది కదా, స్లాబ్ పోసింది అన్ని పిల్లల మీద కదా, ఇండివిజువల్ పోయలే కదా. దీనికి కేంద్రం ఏం చెప్తా ఉంది? సిడబ్ల్యూసీ ఏమంటుంది? ఎక్స్పర్ట్ కమిటీని వేసిన ఎక్స్పర్ట్ కమిటీ ఏం జరిగింది, ఎలా అయితే ఇది బచాయిస్తుందని రిపోర్టు ఇవ్వాలి, నెల రోజులు ఇస్తుందని వెదిరి శ్రీరామ్ గారు చెప్తానే ఉండే. ఇప్పుడు రామని బాధ ఏంటంటే, రాముడు పోయే కుట్ర ఏంటంటే, ఇవి అర్జెంటుగా ప్రభుత్వం తోటి. అప్పుడు ఏం చెప్పిండు ఈడ నాయకుడు కూడా ఉన్నాడు, మేడిగడ్డ గుంగంగా ఏమన్నారంటే, అది ఎలాంటి వాడు కడతాడా? మనకేం సంబంధం? నిర్మాణ సంస్థనే చూసుకుంటది. ఎలాంటి వాడు కడతాడా? వాళ్ళని కట్టే సంబంధం లేదు. మీరు అయితే కానీ అసెంబ్లీ ఎలక్షన్ కానీ అని కథం అన్నాడా? ఇప్పుడేమంటుండు కేటీరావు, ప్రభుత్వ ఖర్చుతో చేయాలంటున్నారు. మరి ఎలాంటి కడతాడని చెప్పినావు కదా, 1000 కోట్ల రూపాయలు ఎవడి ఇవ్వాలి ఆ పైసలు? అయితే ఇది 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 అడగోలు. ఇప్పుడు చెట్ల మీద ఇస్తారాకులు పుట్టినట్టు లేపి దీన్ని సెట్ చేసిరు అనుకో, మళ్ళ వరద వస్తే కొట్టుకపోతుంది. కొట్టుకపోకని చూసినావా, కాంగ్రెస్ వాళ్ళు రిపేర్ చేత కాదే వాళ్ళకి. అవి ఇట్లా బదనాం చేయడం కోసం బట్టగాలు చేస్తేందుకు బాతాల పోశెట్టి కొడుకు పోతా ఉన్నాడు. వాస్తవానికి కాళేశ్వరం మేడిగడ్డ గుంగిపోయింది, కాళేశ్వరం కథం అయిపోయిందా? కాళేశ్వరం ఇంకేం లేదు, దానికి దినవారం పెట్టాలని నేను అంటే, కాళేశ్వరం అంటే ఒక ఓన్లీ మేడిగడ్డనా? ఇంత కుసంస్కారమా కేసీఆర్? ఏందా మేడిగడ్డ అంటే ఊరిహమ్మ, కాళేశ్వరం అంటే కాలి మేడిగడ్డ అన్నారము సుందిల్లా, ఈ కాలువలు, ఈ ఎత్తిపోతలు, ఈ పంప్ హౌజులు అని చెప్పిండు. ఓకే సార్, కాళేశ్వరం నుంచి ఎంత సార్ మనం ఎత్తేది? మొత్తం 215 టీఎంసీలు, 215 టీఎంసీల నీళ్లను కాళేశ్వరం నుంచి మనం ఎత్తుకొచ్చే కలండ ప్రాజెక్ట్ అది. ఇందులో 195 టీఎంసీలు ఓన్లీ మేడిగడ్డ నుంచి ఎత్తాలే. ఓన్లీ మేడిగడ్డ నుంచి ఎత్తాలే, ఇదే మేను, ఇదే మేను. ఈడి నుంచి నీళ్లే ఎత్తకపోతే నా సుందీల లేదు, నా అన్నారం లేదు, లొటపీస్ లేదు, ఇక అయిపోయా. ఇదే మేందేమన్నది. ఇక ఈ 215 టీఎంసీల్లో మిగిలిన 20 టీఎంసీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కట్టినటువంటి ఎల్లంపల్లి నుంచి ఎత్తాలే. ఎల్లంపల్లి నుంచి ఎత్తుకురావాలి ఇవి. ఇవి గిరి కేసీఆర్ ప్రాజెక్టే. ఇప్పుడు ఈడంగానే పోతున్నావట కదా, ఈడికి రా, ఈ క్యూనిస్ ఆఫీస్ కానీ ఒక్క నిమిషం ఈయనే విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుంది, ఈడికే రా, ఈయనే స్టూడియో రెడీ ఉంది, ఒక కుర్చీ రెడీ ఉంది, దా నువ్వే చెప్పు, నువ్వే చెప్పు ఇట్లా చేసిన. ఇది కాళేశ్వరం కథ. ఇప్పుడు కాళేశ్వరం కాడికి పోయి కాంగ్రెస్ పోనీ, కాళేశ్వరంలో ఏమన్నావు? కాంగ్రెస్ వాళ్ళు దద్దమ్మలు, కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులని మీ అయ్యేది ఇచ్చే సన్నాసుల ఘట శాత కాకపోయి ఈ కట్టిన సన్నాసి అంతా మీ నాయనే కదా. మిమ్మల్ని ఏమనాలి? మీరు సన్నాసుల యూనివర్సిటీకి మీ నాయన ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ కాదు ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్. మీ నాయన వైస్ ఛాన్సలర్ కూడా, సన్నాసుల సంఘానికి మీ నాయన వైస్ ఛాన్సలర్, నువ్వేమో ఓ ప్రిన్సిపల్ డీను. సిగ్గు లేకుండా ఇక పొయ్యే ఎమ్మెల్యేలు అన్న కనీసం గిదన్న జర అడుగురి. రైట్, ఇక ఈయన పోతున్నట్టు ఆడికి. ఇక పాలమూరుకు కాంగ్రెస్,
ఇలా వంశీ చంద్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల పర్యటన ఉదయం 11 గంటలకు కరివేన రిజర్వాయర్కు, ఆ తర్వాత ఉద్దండాపూర్ లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ల సందర్శన. చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో దానికి కౌంటర్గా చెలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సిడబ్ల్యూసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, అనిరుద్ధ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, చిట్టం పర్ణికారెడ్డి, మనసూన్ రెడ్డి, శ్రీహరి ముద్ర శుక్రవారం పాలమూరు ప్రాజెక్టును సందర్శించనున్నారు. మొదట ఉదయం 11 గంటలకు దేవరకద్ర నియోజకవర్గంలోని కరివేన రిజర్వాయర్కు వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు జడ్చల నియోజకవర్గంలోని ఉద్దండపూర్ రిజర్వాయర్కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు షాద్నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు వెళ్తారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యాయనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వివరించబోతా ఉన్నారట. రాష్ట్రానికి నువ్వు చేసిన అన్యాయాన్ని నిరూపిస్తాం, కేసీఆర్ పై కాంగ్రెస్ నేత వంశీ చంద్రెడ్డి ఫైర్ అంటూ వాళ్ళు ఏదో జిల్లా స్థాయిలో పెట్టుకున్నారు. ఇక సింగర్ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత, సింగర్ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. గబ్బర్ సింగ్ లోని గన్ను లాంటి కన్నులున్న పిల్ల అని చెప్పేసి ఎర్రోడ్ సినిమాలోని ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు వంటి పాటలు ఆయనకు గుర్తింపు తెచ్చినాయి. వడ్డేపల్లి శ్రీనివాస్ మంచి సింగర్, ఆయన చనిపోయిండు. ఆయన ఆయన చాలా మంచి మంచి పాటల్లో ఆయన వాయిస్ ఉంది. చిలకలు కూడా ఇదిట్లుంటే ఇవాళ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కాబోతా ఉంది. రాష్ట్రంలో 8 సీట్లకు అభ్యర్థులు ఫైనల్. సిట్టింగుల్లో సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డికే ఛాన్స్. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సిఈసి మీటింగ్. దేశవ్యాప్తంగా 125కు పైగా లోక్సభ స్థానాలకు క్యాండిడేట్లు కన్ఫర్మ్ కాబోతా ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు శుక్రవారం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 125 స్థానాలకు పైగా క్యాండిడేట్ల పేర్లను పార్టీ హైకమాండ్ ప్రకటించనుంది. తెలంగాణ నుంచి 8 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. 2019 మాదిరిగానే ఈ ఫస్ట్ లిస్టులోనే మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పలువురు కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతల పేర్లు ఉండనున్నాయి. గురువారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీస్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతా ఉంది. సో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులు 8 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందట. 8 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది అని ఉండదు ఉండదు ఇబ్బంది రైట్. 8 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ సిట్టింగులు ఎట్లాగో 4 ఉన్నారు. మరి బి స్వయంబాబురావును ఎందుకు తీసుకుంటలేరో మరి చర్చలకు తెలియదు. మరి స్వయంబాబురావు ఉంటాడా, స్వయంబాబురావు ప్లేస్లో ఇంకా వేరే ఎవరైనా మార్చబోతా ఉన్నారనేది చూడాలి. ఇక అదట్లుంటే ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నేటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహణ. పెండింగ్ అప్లికేషన్లన్నీ పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం. కలెక్టర్లతో పాటు ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు అధికారాలు. ప్రతి మండలంలో 23 టీమ్స్, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు. కొత్తగా సమస్యలున్నా పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్టు. అవసరమైతే దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయాలని ప్రభుత్వం సూచించింది. మండలాల్లో ఏర్పాటు చేసే టీమ్స్ క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన తర్వాత అప్లికేషన్లపై రిపోర్ట్ అందజేస్తాయి. ప్రతి రిపోర్ట్ తప్పనిసరిగా అప్రూవల్ ఇచ్చే అథారిటీకి పంపిస్తాయి. ఆ అథారిటీ వాటిని నిర్దేశించిన ఫార్మాట్ ద్వారా ఆమోదించడం లేదా తిరస్కరించినట్టు పేర్కొంటూ ఉన్నతాధికారులకు తెలియజేస్తుంది. కాగా స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ను ధరణి కమిటీనే డిజైన్ చేసింది. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ఈ డ్రైవ్ పూర్తి చేయాలని గైడ్ లైన్స్లో ప్రభుత్వం పేర్కొంది. ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని తెలిపింది. ధరణిలో పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను 9 రోజుల్లో పరిశీలించి భూ సమస్యను పరిష్కరించాలని చెప్పింది. ఎవరైతే రైతు సోదరులారా, ధరణి వల్ల మీకు ఇబ్బంది జరిగిందో, ధరణిలో లోపాలు జరిగినాయో, మీరు నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కు కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ వెళ్ళండి. అక్కడ మీ సమస్య పరిష్కరించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఎంఆర్ఓ చేతిలో లేకుండా ఆర్డీఓ చేతిలో లేకుండా తాళంచేలు తీసుకొని పోయి కలెక్టర్ దగ్గర పెట్టి అందరి భూములను ఇట్లా బొనిగవిసికిండు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓల దగ్గరికి ఆ ఫైళ్లు తెచ్చిచ్చారు, మళ్ళీ ఆర్డీఓలకు ఆ పని అప్పచెప్పారు. ఇప్పుడు భూముల సమస్యలు ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా తీరుస్తారు అప్పుడు లేకుండే కేసీఆర్ ఉన్నప్పుడు. విఆర్ఓ కారుణ్య నియామకాలకు
సర్కార్ గ్రీన్ సిగ్నల్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు 178 మంది నియమించినట్లు మంత్రి పొంగులేటి నియమించనున్నట్లు. విఆర్ఓ కార్మిక నియామకాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బయటగా ఇది ఇట్లుంటే మన వాళ్ళందరినీ కలుపుకొని పార్టీ పెడదాం బ్రదర్. 6 జాతీయ పార్టీల ఆదాయం 3077 కోట్లట. మనం కూడా పార్టీ పెడితే పైసలు వస్తాయని, పైసలు వస్తాయని బిచ్చగాళ్ళంతా అనుకుంటా ఉన్నారు కదా. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఇక ఆంధ్రజ్యోతి ఉందిగా. ఓకే రైట్ రైట్. ఇక ప్రాణం తీసిన నిమిషం, ప్రాణం తీసిన నిమిషం పరీక్షా కేంద్రానికి 3 నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ విద్యార్థి, ఎంత ప్రాధాయపడినా లోపలికి అనుమతించని అధికారులు. సాత్మాల ప్రాజెక్టు దూకి ఆత్మహత్య, ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుందంటే ఒక వార్తను చూస్తాను. ఇంకా కరోనా అయిపోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఈ నిమిషానికి ఏం పోయిందా? ఓ నిమిషానికి ఈడున్న టైం ఒక్కో వాచ్ ఒక్కో తీరుగు ఉంటుంది. లోపలికి నొక్కితే అయిపోయా, నిమిషానికి ఏముంటుంది, తీసుకొని పోతే అయిపోయా. కొంచెం అయితే ఈ నిమిషం అనేది ఉండకుండా వచ్చు నాకు తెలిసి. నిమిషానికి కాళేశ్వరం డిజైన్లకు కేంద్రం అనుమతి లేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా సిడబ్ల్యూసి ఇవ్వలేదు. 9 హెక్టార్ వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం. ₹40,000 కోట్లతో ప్రాణహిత చెవేళ పూర్తయ్యేది. 1.27 లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారు. జియోలాజికల్ సర్వే చేయకపోవడం అతిపెద్ద తప్పు. ఆ తప్పునకు జైలుకి వెళ్లేది ఎవరో కాలమే చెబుతుంది. ఆగో, వచ్చే వారం మేడిగడ్డ అన్నారం సుందిలకు ఎన్డీఎస్ఏ కాళేశ్వరంపై 20 రకాల సమాచారం ఇవ్వాలని కోరితే గత ప్రభుత్వమే కాదు ప్రస్తుత సర్కార్ కూడా ఇవ్వలేదట. నదుల అనుసంధాన ట్రాస్ట్ ఫోర్స్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ చెప్తున్నటువంటి మాట. కాళేశ్వరం డిజైన్ల కేంద్రం అనుమతి లేదట. చూసుకో, నీ ఏం చెప్తాడో మరి రావడి అలా పోయి ఇవ్వని అనుమతితో గట్టిరేవి ఇన్వెస్ట్మెంట్. మరి కేంద్రం అనుమతి లేనప్పుడు కేంద్ర మంత్రులు వచ్చి ఎంత గొప్ప ప్రాజెక్టా ఇది, ఎంత అద్భుతమా ఇది అని ఇట్లా చెప్పారు. 9 హెక్టార్ వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం. 40,000 కోట్లతో ప్రాణహిత చెవేళ పూర్తయ్యేది. 127,000 కోట్ల ఖర్చు చేసి కాళేశ్వరం కట్టిరు. 40,000 కోట్లతో అయిపోయేదాన్ని 127,000 కోట్ల రూపాయలు. ఎవ్వనికి దోషింది, ఎవ్వనికి దొరికింది ఆడు దోసుక తిన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పిరుగా. ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్. నేటి నుంచి 9 వరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం. ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలు. తహసీల్దారు, ఆర్టీఓ, కలెక్టర్లకు అధికారాల బదిలీ. మార్గదర్శకాలు జారీ చేసిన సీసీఎల్ఏ నవీన్ మిత్తల్. రైట్. ధరణిలో 100,000 ఎకరాలు మాయం. ఆ పోర్టల్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. పొంగులేటి. నేటి నుంచి 9 వరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం. తహసీల్దారు, ఆర్టీఓ, కలెక్టర్లకు అధికారాల బదిలీ. మార్గదర్శకాలు జారీ చేసిన సీసీఎల్ఏ నవీన్ మిత్తల్. ఎవరికైనా భూ సమస్యలు ఉంటే దయచేసి చేసుకోండి, అవకాశం కల్పించింది. మెగా నోటిఫికేషన్. టీచర్ పోస్టులకు 4 నుంచి దరఖాస్తులు ఏప్రిల్ 2 వరకు గడువు. గతంలోనే దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేయనక్కర్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో పరీక్షలు, త్వరలో తేదీల ఖరారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ను స్వయంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఇవాళ బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ ప్రజలకు వాస్తవాలు చెప్తావు అంటుండు. వాస్తవాలా అవాస్తవాలు చెప్తావు మరి కదా, చూసుకో ఇక నువ్వే. ఇక క్లియర్గా ఇక్కడ పైన్నే అంటున్నారు ఎవరు, వెదిరి శ్రీరామ్ గారు అంటున్నారు కాళేశ్వరం డిజైన్లకు కనీసం కేంద్రం అనుమతి లేదు, ఏది లేదు, ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నాను ఆయన. అది 40,000 కోట్లతో 38,000 కోట్లే 38,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టుని 138,000 కోట్ల దాకా తీసుకొచ్చిండ్రు. మొత్తం దరిద్రం అంతా తెలంగాణ ప్రజల మీద నెట్టేసిండ్రు అని చెప్పేసి క్లియర్ చెప్పేసిండ్రు. ఇక మల్కాజ్గిరిలోనే తేల్చుకుందాం. దమ్ముంటే సీఎం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నేను రిజైన్ చేసి వస్తా, ఎవరేంటో చూద్దాం. నాది మేనేజ్మెంట్ కోటా అయితే నీది పేమెంట్ కోటా. మేడిగడ్డ ఎన్డీఎస్ఏది రాజకీయ నివేదిక అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. కేటీఆర్ నేను ఏమంటున్నానంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే రాజీనామా చేసి రావాల్సిన అవసరం లేదు, నువ్వంతా సిపాయి కాదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఎవరక్కడ క్యాండిడేట్ ఉన్నా వాళ్ళ మీద వచ్చి గెలవరాదు. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి రావాలి, ముఖ్యమంత్రి మీదనే గెలవాలి కాదు, ముఖ్యమంత్రి మీద కాదు, అక్కడ పెట్టిన క్యాండిడేట్ మీదే గెలిచి చూడు. నువ్వు రా ఎట్లకైనా, నువ్వు అంటున్నావు కదా నిజంగా రిజైన్ చేస్తున్నావు, రిజైన్ చేసి వచ్చేసి. నేడు బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ ప్రజలకు వాస్తవాలు చెప్తామని చెప్పి కేటి రామారావు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫ్యామిలీ ప్రజలకు ఎప్పుడైనా నిజాలు చెప్పిందా? నేను వస్తా అంటుండ్రు రాజీనామా చేసిరా, రాజీనామా చేసి వస్తా, అక్కడ ఉన్న క్యాండిడేట్ దాన్ని నీకు
ముఖ్యమంత్రికి ఇట్లా అవసరమా ఇంకా? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మార్నింగ్ న్యూస్ని ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. లైక్ బటన్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ ప్రజలకు ఎప్పుడన్నా నిజాలు చెప్పిందా? కేసీఆర్ ఫ్యామిలీ అన్ని అబద్ధాలే, కేసీఆర్ ఫ్యామిలీ చెప్పేవి నిజాలే. ఓటింగ్ లో పాల్గొని చెప్పండి, డిసైడ్ చేస్తారు పబ్లికే. ఇక ప్రజలకు నిజాలు చెప్తారట, నిజాలు చెప్తే మీ తలకాయ ఒక్కలు అయిపోదు. మీరు నిజాలు చెప్తే నిజాలే ఆత్మహత్య చేసుకుంటే నిజాలే చచ్చిపోతాయిరా నాయన. మీరు 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 మాట్లాడితే నిజాలే, నిజాలు నిజాలకు ఆత్మ అంతరాత్మ ఉంటే పోయి మేడిగడలు దుంకి చచ్చిపోతాయి, చచ్చిపోతాయి. దుంకి బండరాయి కట్టుకొని దుంకి బండరాయి కట్టుకొని దుంకుతాయి. ఒకవేళ అట్లా కూడా కూడా దాగి మీదకెళ్ళి ఇసం కూడా దాగి తుపాకి కూడా పట్టుకొని మళ్ళీ కాల్చుకొని తట్టుకొని చచ్చిపోతాయి. అన్ని రకాలు చేయాలి, అబద్ధాలే ఆత్మహత్య చేసుకుంటాయి. మీ మీ మాటలని ప్రజలకు వాస్తవాలు చెప్తున్నట ఆయన. మల్కాజ్గిరిలోనే తెలుసుకుందాం, దమ్ముంటే సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నేను రిజైన్ చేసి వస్తా, ఎవరేంటో చూద్దాం. నాది మేనేజ్మెంట్ కోట అయితే నీది పేమెంట్ కోట. మేడిగడ్డపై ఎన్డీఎస్సీ అది రాజకీయ నివేదిక అని కేటీఆర్ అంటాడు. నీకు ఉచ్చు బిగుస్తుంది తమ్మి, అవుతుంది నీకు అన్ని దిక్కులకైనా ఉచ్చు బిగుస్తా ఉంది. ఎట్లయినా దొరుకుతావు, ఎట్లయినా దొరికించుకొని నేను జైలుకు పంపుతారు. ఈ తప్పించుకోవడానికి డ్రామాలు ఆడతావును. నేను సవాల్ చేసిన కాబట్టి నన్ను జైలు, నీ సవాల్ కాదు, నువ్వు సవా లక్ష కోట్లు మింగినావు కాబట్టి నీకు జైలు పోతావు. ఇదే సత్యం, చేసిన పాపమే. రెండో విషయం ఏంటంటే మల్కాజ్గిరిలో తేల్చుకుందాం అంటున్నావు కదనా, నీవు మొత్తం తెలంగాణ ప్రభుత్వం మీదనే వ్యతిరేకత వచ్చిందని చెప్తీవి నిన్న మొన్న. 39 మంది రాజీనామా చేయరి, రాజీనామా చేసి మళ్ళా గెలువురి, మూడన్న గెలువురి పొరి. 39 రాజీనామా చేసి అన్ని బయటపై మాట్లాడాలి. రూపాయలు 1.26 లక్షల కోట్లతో 3 సెమీకండక్టర్ యూనిట్లు గుజరాత్ అసెంబ్లీ ఏర్పాటు, కేంద్ర కేబినెట్ ఆమోదం. ఖరీఫ్లో 24,420 కోట్ల ఎరువుల రాయితీకి ఓకే. 75,000 కోట్లతో సూర్యగారుకు గ్రీన్ సిగ్నల్. 7 రకాల బిగ్ క్యాట్ సంరక్షణకు ఐబీసీఏ ఏర్పాటు చేసిందట. ఇక భలాభారత్ జీడిపి వృద్ధి 8.4%, 3వ త్రైమాసికంలో అంచనాలను మించి ప్రగతి అంటూ. మీరు చూడండి ఈ పేపర్ చూసుకోండి, కరెక్ట్ 2019 ఫిబ్రవరి పేపర్ చూసుకోండి, ఆ తర్వాత 2014 పేపర్ తీసుకోండి. కరెక్ట్గా ఎలక్షన్ ఇంకొక నెల 2 నెలలు ఉన్నాయనగా జీడిపి పెరుగుతుంటుంది మనకి, కరెక్ట్గా జీడిపి పెరుగుతుంటుంది. ఇక అయిపోగానే మళ్ళా పడిపోయిన జీడిపి వృద్ధి రేటు మళ్ళీ ఇవన్నీ మనం చదువుకోవాలి, ఇంతేనా? అంతే అంతే. శనార్తి తెలంగాణ చూద్దాం. ఇక మేడారం గుండీల లెక్కింపు. ఇటీవల ముగిసిన మేడారం మహాజాతర సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కింపు ప్రారంభం. 10 రోజుల పాటు లెక్కించనున్న సిబ్బంది. ఇక వాళ్ళకు కూడా వాళ్ళు ఏదో భక్తులు లెక్కించబెట్టారు కానీ వాళ్ళకు అంగీలు గింగీలు పాయింట్ లేకుండా బనీను బనీను లుంగి లుంగి, తర్వాత ఆడవాళ్ళకు కూడా స్పెషల్ డ్రెస్ స్పెషల్ చీర కాషాయ చీర. వాళ్ళకు కూడా ఏది ఏ కాన బిల్ల ఎవడ ఎత్తుకపోకుండా చాలా పక్కడబంది పర్యవేక్షణ, జేబులు ఫీవులు లేకుండా, జేబులు లేకుంటే ఇక బనీన్ ఉంటే ఇక వట్టిదే బనీన్ బనీన్ వాళ్ళే ఇస్తారు, ఆ లుంగి వాళ్ళే మొత్తం వాళ్ళే ఇచ్చి ఇక ఏముండదు, ఇక దులిపినా ఏమి వెళ్ళదు అనుకోరాదు. ఆ రకంగా పక్కడబంది 10 రోజులు నడుస్తాడు ఇది. అయితే చాలా చాలా మంది మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తా ఉన్నాయి, ఉండి లెక్కింపు ప్రారంభమైంది, పటిష్ట బందోబస్తు సాయుధ బలగాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్పి. అసలు కథ ఏంటంటే వీళ్ళకి బనీన్ల మీద పెట్టిరు అంతే. ఇక ఏమొస్తాడో కానీ ఎవరు జాగ్రత్తలు వాళ్ళవి అంతేగా అంతే. మేడిగడ్డకు అమరుల కుటుంబాలు ప్రజా సంఘాలు. సంపినోడే పరామర్శకు వెళ్ళినట్టు కాళేశ్వరంను సందర్శించడానికి బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న సంగతి తెలిసిందే.
చెలో మేడిగడ్డ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గులాబీ పార్టీ. అయితే కారు పార్టీ మేడిగడ్డ పర్యటనపై సభ్య సమాజం భగ్గుమంటుంది. బీఆర్ఎస్ తలపెట్టిన చెలో మేడిగడ్డ కార్యక్రమానికి పోటీగా అమరవీరుల కుటుంబాలు ప్రజా సంఘాలతో కలిసి శుక్రవారం మేడిగడ్డను సందర్శిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి తెలిపిండట. ఉద్యమకారులు తర్వాత ప్రజా సంఘాలు పోతా ఉన్నట్టు ఇదే మేడిగడ్డ. బీజేపీ ఎన్నికల స్టంట్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం, కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అంట, అన్నదాతలకు 5 రకాల ఎరువులపై 24,000 కోట్ల రాయితీ, ఇక ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. రానున్న ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు భారీగా కొన్ని వర్గాల ప్రజలు తాయిలాలు ప్రకటించింది. ఎన్నికల స్టంట్లో భాగంగానే కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే విమర్శలు లేకపోలేదంట. ఇందులో ప్రధానంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి కేంద్రం నిర్ణయం. సహజంగా బీజేపీ ఉన్నా చేస్తుంది, ఇక్కడ ఇంకో పార్టీ ఉన్నా చేస్తుంది. ఎన్నికలు వచ్చి స్టంట్లు చేయకపోతే కావనది. ధరణి దరిద్రం పోయేనా, ప్రక్షాళన దిశగా సర్కార్ ధరణి బాధలకు ఇక విముక్తే, సమస్యల పరిష్కారంపై ఫోకస్, నేటి నుంచి 9 వరకు స్పెషల్ డ్రైవ్, ప్రతి మండలంలో 2-3 బృందాలు, దరఖాస్తులకు రిపోర్టుల ఆధారంగా అప్రూవల్, అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి పర్యటనకు రెవెన్యూ టీమ్స్, దరఖాస్తుదారులకు వాట్సాప్ ద్వారా సమాచారం, బృందాలకు బాధ్యతలు అప్పగిస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు. ధరణి, ఇది తెలంగాణ రైతాంగం పాలిట గుదిబండలా మారింది. పాపాల మాంత్రికుడు కేసీఆర్ సాగించిన అరాచకాల్లో ధరణి అగ్రస్థానంలో ఉంటుంది. ధరణి పేరుతో కాక 1,000 కోట్ల విలువైన భూముల్ని కాజేసిండు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ అండ్ కో సాగించిన భూదందాలకైతే లెక్కే లేదు. కల్వకుంట్ల కుటుంబం స్వార్థం కోసం ఏకంగా తెలంగాణ రైతాంగం బతుకుల్ని ధరణి పోర్టల్ పేరుతో రోడ్డున పడేలా చేశారు. భవిష్యత్తులో వాటిని సరిదిద్దలేని విధంగా రికార్డులన్నింటినీ తగలబెట్టేశారు. అప్పటి నిజాం సాగించిన దురాగతాలను మించి కేసీఆర్ ధరణి పోర్టల్ పేరుతో చిన్నాభిన్నం చేసిండు. కేసీఆర్ అంటోడు దొంగనయ్య, వానంత దొంగ ఇక ఈ భూమి మీద పుట్టడిగా అన్ని సర్వనాశనం చేసిపోయిండు. తూ పాకిరాముడు, సీఎం సీటు మీదనే ఫోకస్, సీఎం పదవికి రాజీనామా చేసినా మల్కాజ్గిరిలో తెలుసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్కు కేసీఆర్ కేటీఆర్ సవాల్ చేస్తామంట. వీని సవాల్ కుక్కలు కదలయి. కర్ణాటకలో అత్యధికం దళితులే, 2వ స్థానంలో ముస్లింలు, 3-4 స్థానాల్లో లింగాయత్, ఒక్కలిగలు. అత్యంత వెనుకబడిన సమాజం కుర్బలు. కర్ణాటక ప్రభుత్వానికి కులగణన నివేదిక అందజేసిన జయప్రకాష్ హెగ్డే, ఆమోదించిన సిద్ధరామయ్య ప్రభుత్వం నివేదికలో అంశాలు లీక్ అయినా ఎక్స్క్లూజివ్ గా శనార్థి తెలంగాణలో ఈ వార్తను చూస్తా ఉన్నాం. కర్ణాటకలో అత్యధిక జనాభా దళితులే, ఎస్సీలే. 2వ స్థానంలో ముస్లింలు ఉన్నారు, 3-4 స్థానాల్లో లింగాయత్తు, ఒక్కలిగలు ఉన్నారు. అత్యంత వెనుకబడిన సమాజం కుర్బలు కర్ణాటక ప్రభుత్వానికి కులగణన నివేదిక అందజేసిర్రు. ఇది కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక జనాభా దళితులని జయప్రకాష్ హెగ్డే కులగణన సర్వేలో వెల్లడైంది. కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేఎస్సీబీసీ చైర్మన్ జయప్రకాష్ హెగ్డే కులగణన సర్వేయర్గా పరిగణించబడే సామాజిక, ఆర్థిక మరియు విద్యా సర్వేపై తుది నివేదికను గురువారం కర్ణాటక ప్రభుత్వానికి అందజేశారు. ఇది 2వ పేజీకి పోయి చూద్దాం. ఇగో కర్ణాటక రాష్ట్రంలో అందజేసిరుగా ఆ సామాజిక ఆర్థిక సర్వేతో కూడిన కులగణన నివేదికను సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఆ నివేదికలోని కొన్ని అంశాలు లీక్ అయ్యాయి. మొత్తం 5.98 కోట్ల మందిని సర్వే చేయగా అందులో 32 లక్షల మందిని సర్వే నుంచి తప్పించారు. సర్వే కింద మొత్తం 1,351 జాతులను పరిగణలోకి తీసుకున్నారు. 192 కొత్త జాతులను నమోదు చేశారు. 10 మంది కంటే తక్కువ జనాభా ఉన్న 80 జాతులను సైతం నివేదికలో పేర్కొన్నారు. 10 మంది కంటే తక్కువ ఉన్నారట కులమూలిగా. ఆ సర్వే ప్రకారం కర్ణాటకలో షెడ్యూల్ కులాలు ఎస్సీ జనాభా అత్యధికంగా 1.08 కోట్లు ఉన్నారట. 2వ స్థానంలో ముస్లింలు, 3వ స్థానంలో లింగాయత్, 4వ స్థానంలో ఒక్కలిగా కమ్యూనిటీలు ఉన్నాయి. రాష్ట్ర జనాభా 5.98 కోట్లలో 3.96 కోట్ల మంది వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఉన్నారు. దాదాపు 30 కులాలు అంటే 5.96 కోట్లు అంటే దాదాపు 4 కోట్ల మంది బీసీలే ఉన్నారట. 6 కోట్ల 4 కోట్లు దాదాపు 30 కులాలను అత్యంత వెనుకబడిన కులాల కింద చేర్చనున్నారు. కర్ణాటకలో కుర్బలు అత్యంత వెనుకబడిన సమాజం. మొత్తం 816 కులాలను ఇతర వెనుకబడిన కులాలను గుర్తించారు. కులాల వారీగా జనాభా ఎట్లుందంటే షెడ్యూల్ కులం ఎస్సీలు కర్ణాటకలో 1.08 కోట్ల మంది ఉన్నారు. ముస్లింలు 70 లక్షలు ఉన్నారు. లింగాయతులు 65 లక్షలు. ఒక్కలిగా 60 లక్షలు. గొర్రెల కాపర్లు 45 లక్షలు. ఈడిగ వాళ్ళు 15 లక్షలు. షెడ్యూల్ తెగ ఎస్టీలు 40.45 లక్షలు. విశ్వకర్మలు 15 లక్షల మంది ఉన్నారు. బెస్త వాళ్ళు 15 లక్షలు. బ్రాహ్మణులు 14 లక్షలు అంటే గొల్ల, యాదవ సామాజిక వర్గం 10 లక్షలు,
మడివాల సమాజం 6 లక్షలు, సంచార సమాజం 6 లక్షలు, కుమ్మరి వాళ్ళు 5 లక్షలు, సవితా సమాజం 5 లక్షల మంది ఉన్నారు. ఇది కర్ణాటక ప్రభుత్వం రీసెంట్ గా చేయించిన కులగణన సర్వేలో బయటకు వచ్చిన అంశాలు. ఎక్స్క్లూజివ్ గా శనార్తి తెలంగాణ మీకు అందించింది. ఎందుకంటే తెలంగాణ కులగణన పైన తీక్షణంగా పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఇతర రాష్ట్రాల్లో జరిగిన కులగణన పైన వాళ్ళతో టచ్లో ఉండి కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భంలో ఎక్స్క్లూజివ్గా కర్ణాటకలో అత్యధికంగా ఉన్న జనాభా దళితులే అనేది స్పష్టంగా, అంటే ఇట్లా సామాజిక వర్గాలు తీసుకున్నప్పుడు, లేదంటే ఒకవేళ బీసీలు తీసుకుంటే తెలంగాణ 6 కోట్ల మందికి, దాదాపు 6 కోట్ల మందికి 4 కోట్ల మంది బీసీలే ఉన్నారు కర్ణాటకలో. ఇక్కడ మన ఆ 4 కోట్ల మంది బీసీలు అటు పెడితే, ఇక చూడు 4 కోట్ల మంది బీసీలు అటు పెడితే 1 కోటి మంది ఏమో ఇల్లు ఎస్సీలు, 40 5 కోట్లు ఆయన, ఇక 40 లక్షల మంది ఎస్టీలు వాయ, ఇక మిగిలిన ఎంత 50 లక్షలు. అది కథ తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఇక ఈ లెక్కలు బయటికి కులగణన ద్వారా రాబోతా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంది, కులగణన చేయబోతా ఉంది. సో కర్ణాటకకు సంబంధించిన లెక్క మనకు వచ్చింది ఎక్స్క్లూజివ్గా తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా శరం లేకుండా సెలవు మేడిగడ్డ, సంపినోడే పరామర్శకు వెళ్ళినట్టు కేటీఆర్ మేడిగడ్డ పోతున్నాడు. కుంగిన పిల్లల దగ్గర కేటీఆర్ ముక్కును అలగరాయాలి. యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న డిమాండ్. కాళేశ్వరం డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అన్ని లోపాలు. కేంద్ర నిపుణుల బృందం, కాగ్ విజిలెన్స్, ఇరిగేషన్ పండితులు తేల్చేసారు. రిపేర్ చేయాలని కేటీఆర్ చేసేదంతా డ్రామానే. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నివేదికలో ఉన్న విషయాలను వివరించిన మల్లన్న అంటూ నిన్న నేను ప్రెస్ మీట్లో చెప్పిన, ప్రెస్ మీట్ అంటే అందరిని పిలిచి కాదు, నేనే వీడియో రిలీజ్ చేసి చెప్పిన అన్నట్టు అన్ని మీడియా సంస్థలకు పంపించిన, ఇలా కేటీ రామారావు పోయేది దినవారానికే పోతున్నాడు. కేటీ రామారావు అక్కడికి పోయేది దినవారం కాదు, కాదండి ఏడాది మాసకాలం, ఏడాది మాసకం ఇంకా కాలేదా. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలవని యోగం, ఆ పార్టీ వైఖరిని ప్రజలు అసహించుకుంటారు. మాది దొరల ప్రభుత్వం కాదు, ఇందిరమ్మ రాజ్యం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. ఇవాళ మేడిగడ్డకు బీఆర్ఎస్, పాలమూరుకు కాంగ్రెస్, రెండు పార్టీల పోటాపోటీ ప్రోగ్రామ్స్. పిల్లల కుంగుబాటు చూసేందుకు కేటీఆర్ అండ్ టీమ్, ఎమ్మెల్యేలు నేతలు సహా సుమారు 200 మంది టూర్. ఇంజనీరింగ్ నిపుణులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏఐసిసి కార్యదర్శి వంశీ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు ఎత్తిపోతల టూర్. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు నేతల పర్యటన. కరవీనా, ఉద్రణపూర్, లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ పరిశీలన. కేసీఆర్ ఆయంలో సాగునీటిపై జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించే ప్లాన్ అంటూ ఒక వార్త. ఇవన్నీ నిపుణులను తీసుకుపోయి, మీరు పోతే ఓన్లీ పాలిటిక్స్ చేసినట్టు, పోవడంతో పాటు వాళ్ళు తీసుకుని నిపుణులను కూడా తీసుకొని పోతే బెటర్. రైట్. ఇక దక్షిణ భారతదేశం అంతటా సర్వీసులు, టైటిల్ సూట్ యాప్లో కేసు లిస్ట్ చేసుకోండి, స్థిరాస్తిపై ఉన్న కేసుల గురించి తెలుసుకోవచ్చు, మీ స్థిరాస్తులను మీరే కాపాడుకోండి. టైటిల్ సూట్ యాప్ అనేది ఇప్పుడు అందరికి శ్రీరామ రక్ష, ఎవరికైనా భూములు ఉన్నాయో వాళ్ళకి శ్రీరామ రక్ష. అందులో సర్వే నెంబర్ ఎంటర్ చేస్తే దాని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏం ఖాతా, కేసు ఏమైంది, మన ఏమైంది మొత్తం తెలిసిపోతుంది టైటిల్ సూట్ యాప్. నేటి మాట, సిరిసిల్ల రాములకు రందు పట్టుకుంది, అధికారం పోయిన కాన్ నుంచి మనిషిలో చాలా మార్పులు మొదలైనాయి. వద్దన్న పనినే 100 సార్లు చేస్తానని ఫ్రస్ట్రేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతుండు. కొడుకు వింత జ్యేష్ఠులు తండ్రికి తలనొప్పిగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కుర్చీ అంటే వెనుకట అయ్యే ఇచ్చిన మంత్రి పదవి అనుకుంటుడేమో, పాపం ముఖ్యమంత్రి పీఠానికే సవాళ్లు విసురుతుండు. కానీ ఇప్పుడు అసలే కాంగ్రెస్ వాళ్ళు సుమి, గతంలో నువ్వు చేసిన సవాళ్లకు ధీటుగా ప్రశ్నిస్తే డ్రగ్స్ కేసులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తేవి, ఏ గతాన్ని తవ్వితే మీ ఇజ్జత్ పోతుంది. ఎందుకు రాములు గాలికి పోయే కంపను ఈపుకు తలిగించుకుంటున్నావు? తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక నీ అయ్య మంచానికే పరిమితం అయ్యిండు. మీ అయ్య మీ దగ్గర లెక్కలేనంత డబ్బుందనే నువ్వు ఎగిరెగిరి దుంకుతున్నావుగా, కాలం చెప్పే సమాధానం ఇంకా ఘోరంగా ఉంటుంది, జర అలవాటు చేసుకో రాములు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న. ఎందుకు రాములు గాలికి పోయే కంపెనీ ఈపు కంటించుకుంటున్నావు? దీంట్లో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ తన కొడుకు భరత్తో కలిసి కమలంగుటికి రాములు కండువా కప్పి ఆహ్వానించిన తరచు ఆయన బాటలో జైరాబాద్ ఎంపీ కూడా పోతా ఉంటాయి. ఇద్దరు వీకిరికి ఇప్పటికే బీఆర్ఎస్ లకి సిట్టింగ్ ఎంపీలు ఇద్దరు వీకిరు, జైరాబాద్ అయినా కూడా వీకేటట్టే ఉన్నాడట. ఏం మేడిగడ్డకు పోయి నేను వీక్ కొత్త అని పోయిన ఆడికి. అట్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ఇక డిఆర్ఓకి వినతి పత్రం అందజేసిన ఏఐటియుసి నాయకులు.
అట్టుగా ఈ వినతి పత్రాల వార్తలు జర తగ్గేయరు మీరు కూడా. ఎందుకంటే వినతి పత్రాలు ఇస్తారు ఏముండదు అంతటి అయ్యేది లేకపోయేది. వినతి పత్రాలు కేవలం మీడియా కోసమే. వినతి పత్రాల వార్తలు తగ్గేయరు. లేడీ పుష్ప అరెస్ట్ అట అమ్మా. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు స్కూటీపై స్మగ్లింగ్. కిలాడి లేడీని పట్టుకున్న పోలీసులు 28 కేజీల గంజాయి స్వాధీనం. అమ్మ కొడుకు అక్కడేమో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు స్కూటీపై స్మగ్లింగ్ చేస్తుందట. గంధం చెక్కలు కాకుండా ఇవి గంజాయి స్మగ్లింగ్ చేస్తుంది. యువత కండగా కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగుల మెగా డిఎస్సికి సన్నద్ధం కావాలి ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడు రాకేష్. చెరువు నుండి అక్రమంగా మొరం తరలింపు. జరిమానా విధించిన రెవెన్యూ శాఖ. ఆదివాసీలు అధైర్యపడదు, అండగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ ఆదివాసీ జిల్లా చైర్మన్ సెడ్మాకి ఆనందరావు. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు. మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూస్తే పసుపు పంటకు రికార్డు ధర. క్వింటాకు 15,000 పైచిలకు. హర్షం వ్యక్తం చేస్తున్న పసుపు రైతులు. క్వింటాకు 15,000 పైచిలకు వస్తా ఉందట మద్దతు ధర పసుపుకు. ఇక జుక్కల ఎమ్మెల్యే కాంతారావుపై హైకోర్టులో పిటిషన్. పిటిషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కాంతారావు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఆరోపణ. షిండే ఆరోపణలు ఖండించిన కాంగ్రెస్ నాయకులు. రైట్. ఇక మెగా డిఎస్సీలో ఉమ్మడి జిల్లాకు 1/65 పోస్టులు. హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువత. నిజామాబాద్ జిల్లాలో 1/65 పోస్టులు ఉన్నాయి. ఒక జిల్లాలోనే. అక్బర్ నగర్ లో కాంగ్రెస్ జెండా ధ్వంసం. నిందితులను శిక్షించాలని కార్యకర్తలు డిమాండ్. శనార్థి కథనానికి స్పందన. ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరాని శీర్షికతో శనార్థి తెలంగాణలో కథనం. స్పందించిన ఆర్ఎన్బి అధికారులు గుంతను పూడ్చి కొత్త రోడ్డు వేస్తున్న వైనం. ఏడా మునిపల్లి సమీపంలో. నేను మాదిగ తల్లి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డనే జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు చెప్తున్నాడు. అట్టిగా శనార్థి కరీంనగర్ జిల్లా వార్తలు చూస్తే సౌదీ అరేబియాలో సిరిసిల్ల జిల్లా వాసి మృతి. 27 రోజుల తర్వాత ఇంటికి మృతదేహం. సహకరించిన ఇండియన్ ఎంబసీ జీడబ్ల్యూసీ సంస్థ. ఇక రామగుండం నగరపాలక సంస్థలో ఉద్యోగాల దంద. కార్పొరేటర్లు అధికారులు దళారుల చేతివాటం. నిరుద్యోగుల నుండి 50 లక్షల వరకు వసూలు. రోడ్డున పడ్డ 21 మంది కార్మికులు. మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. మున్సిపల్ కమిషనర్ కు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకుల వినతి. కరీంనగర్ కు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సమీక్షా సమావేశం నిర్వహించిన సిపి అభిషేక్ మహంతి. మల్లాపూర్లో 15 రోజులుగా నీటి కష్టాలు. నీటి కోసం వెళ్లిన గ్రామస్తులను బెదిరిస్తున్న ఎంపీటీసీ. దూర ప్రాంతాల నుంచి తాగునీరు మోసుకొస్తున్న వృద్ధులు వివరణ కోరడంతో గ్రామస్తులకు ఎంపీటీసీ బెదిరిస్తా ఉన్నట. ఎందుకు వస్తలేవు నీళ్ళు అంటే బెదిరిస్తా ఉన్నట. మల్లాపూర్లో 15 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవు అట. చూడరు మరి. పోలీసుల కస్టడీలో నందేలి మైపాల్. మైపాల్ను విచారిస్తున్న పోలీసులు పలు చోట్ల సోదాలు, కీలక ఫైళ్లు స్వాధీనం. కరీంనగర్ కొత్తపల్లి చెందిన భూ విషయంలో నకిలీ ధూపత్రాలు సృష్టించి అక్రమంగా భూ ఆక్రమణకు పాల్పడ్డ కేసులో నిందితుడుగా ఉన్న నందేలి మైపాల్ అరెస్ట్ చేశారట. కానీ కరీంనగర్లో ఉత్సవడుతుంది ఇప్పుడు భూ కబ్జాదారులందరికీ. జహీరాబాద్ ఎంపీ స్థానంపై జైపాల్ రెడ్డి గురి. ఇప్పటికే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన. తన తండ్రి బాగారెడ్డి సేవలే గెలిపిస్తాయని ధీమా. 7 సార్లు ఎంపీగా పనిచేసిన బాగారెడ్డి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏ పార్టీ నుంచి మరి కాషాయం. ఇక ధనార్జనే ధ్యేయంగా భవానీ ఇండస్ట్రీస్. ప్రమాదాల మధ్య ఉపాధి పొందుతున్న కార్మికులు. కార్మికుల కనీస వసతులు కరువు. నర్సాపూర్లో తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి. అక్రమ నిర్మాణాల కూల్చివేత. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని అధికారుల హెచ్చరిక. చెరుకు శ్రీనివాసరెడ్డిపై విమర్శలు మానుకోవాలి బీఆర్ఎస్ నాయకుల కాంగ్రెస్ నేతల హెచ్చరిక. ఇక తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లు గెలుస్తాం. జైరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ వెంకటరమణారెడ్డి అన్ని సీట్లు గెలుస్తామని చెప్తున్నాడు ఆయన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే తండాలో అంగన్వాడీ భవనం నిర్మించాలి. గిరిజన ఐక్య వేదిక కోఆర్డినేటర్ కుర్ర కృష్ణనాయక్. తలకొండపల్లి ఎంపీటీసీ ఎన్పీడీఓకు వినతి పత్రం అందజేసి మొత్తం నిద్రపోతున్న మున్సిపల్ అధికారులు. అవినీతిమయంగా టౌన్ ప్లానింగ్ రెవెన్యూ శాఖలు. ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందనే భవన్లో అధికారులు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న మున్సిపల్ ఆఫీసర్లట. అవినీతిమయం. డబుల్ బెడ్రూమ్ పట్టాలు పంపిణీ చేయాలి. మంచినీరు విద్యుత్ నిలిపివేయడం సరికాదు. పట్టాలు పంపిణీ చేయకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తాం. బురి ప్రసాద్ హెచ్చరిక. మట్టిలో సమాధి ఎవరిది అనేది ఎవరిది జిమ్మేదారి. జిమ్మేదారి 2021లో చిటాన్పల్లిలో అండర్ డ్రైనేజీ పనులు గుంతలు తీస్తుండగా మట్టి పిల్లలు కూలి ఇద్దరు దుర్మరణం. అనుమతులు లేకుండా పనులు మొదలు పెట్టారని అనుమానం. ఆ ఘటనకు బాధ్యులు ఎవరు ఇప్పటికీ లేని సమాధానం. కేసులు ఏమయ్యాయో చెప్పని పోలీసులు. ఏ అధికారి కూడా నోరు తెరవని వైనం. అసలు చిటాన్పల్లి ఘటనకు బాధ్యులు ఎవరు? మట్టిలో సమాధి ఎవరిది జిమ్మేదారట. శాద్నగర్ సంబంధించి ఉమ్మడి హైదరాబాద్ వార్తలు చూస్తే కాంగ్రెస్ లో చేరిన దేవిరెడ్డి శ్వేతారెడ్డి మధు యాసికి గౌడ్ సమక్షంలో హస్తం గుటికి. సొంత గుటికి కూన శ్రీశైలం గౌడ్. బీజేపీ నిర్ణయాలపైన కూన అసంతృప్తి. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన కూన ఈటలను బరిలోకి దింపుతున్నారనే ఊహాగానాలతో అనగా కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు అంటూ ఇంకా ఈటలకి ఏం ఫైనల్ కాలే. ఈటలు కూడా వచ్చినట్లేదు మల్కాజ్గిరి.
ఎస్సీ బాయ్స్ హాస్టల్లో సమస్యలు పరిష్కరించండి, హైకోర్టు అడ్వకేట్ బిఎస్పీ రాష్ట్ర నాయకులు శుంకర నరేష్ డిమాండ్. భాగ్యనగర్ జర్నలిస్టుల యూనియన్ ఆవిర్భావం, జర్నలిస్టుల అభ్యున్నతికి పాటు పడతామన్న యూనియన్ నాయకులు. ఆస్తి పన్ను చెల్లింపులకు సువర్ణ అవకాశం, 90% రాయితీతో ఆస్తి పన్ను చెల్లించండి, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్. చెర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకుందాం, కాంగ్రెస్ నేతలు పరమేశ్వర్ రెడ్డి, బొంతు శ్రీదేవి పిలుపు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూస్తుంటే డిఎస్పీ శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన తీన్మన్మల్ల టీం. నాగర్ కర్నూలు డిఎస్పీగా బాధ్యతలు చేపట్టి బుర్రి శ్రీనివాస్ యాదవ్ ను క్యూనిస్ కలిసింది. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సభలకు సమావేశాలకు ర్యాలీలకు ఈసీ అనుమతి, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ వెల్లడించిండు. ఇక్కడ క్లియర్గా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక ఎన్విఎస్ మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్, 63 మంది విద్యార్థులకు అస్వస్థత, విషయం బయటికి తెలియకుండా చికిత్స అందిస్తున్న యాజమాన్యం. సొంత గుటికి జక్క రఘునందన్ రెడ్డి బీజేపీలో చేరినట్లు వెల్లడించిన జక్క రఘునందన్. మార్చి 3న గౌడ ఆత్మీయ సమ్మేళనం, బీఆర్ఎస్ 9 సంవత్సరాల పాలనలో గౌడలపై నిర్లక్ష్యం, గీత కార్మికులకు అండగా ఉంటామన్న కాంగ్రెస్. ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు కేశం నాగరాజు గౌడ. ఇక చిన్నారెడ్డిని కలిసిన ఈపనగండ్ల మండల అధ్యక్షుడు బీరయ్య. కలిస్తే వార్తే బా, నాకు అర్థం కాదు. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్చర్ల ఎమ్మెల్యే, క్రీడలతో నూతన ఉత్తేజం. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తుంటే హాలియా కూడా హస్తం ఖాతాలోకి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం హాలియా హస్తం ఖాతాలోకి వచ్చేసింది. ఇక నేను తోపు దమ్ముంటే ఆపు, బరి తెగిస్తున్న ప్రశాంతి రాగాల పౌల్ట్రీ యాజమాన్యం. బీబీనగర్ పరిసర గ్రామాల్లో ఇండ్ల దగ్గర కోళ్ల ఫామ్లు, 9 పౌల్ట్రీ, కోడిపెంట మొత్తం ఒకే దగ్గర డంపింగ్. కోడిపెంట చచ్చిన కోళ్లతో నరకయాత్ర పడుతున్న ప్రజలు, గ్రామస్తులు ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకో అని వార్నింగ్. పౌల్ట్రీ పెంట బీబీనగర్ తంట అని గ్రామస్తులు ఆవేదన, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీబీనగర్ దగ్గర ఇగో ఈయన ఎవరో ఎవడు కోళ్ళ పెంట అంతా తెచ్చి ఓ తన భూమి కొని అడబోస్తున్నట. ఆ పక్క భూమిలో పొంటి ఎవడు ముక్కు తెరిచే పరిస్థితి లేదట. కోళ్ళ పెంట తెచ్చి రోడ్డు మీద వేస్తున్నారట. సంబంధిత శాఖ అధికారులు, ఎడ ఎవరైతే మండల రెవెన్యూ అధికారులు ఉన్నారో దయచేసి ఒకసారి పరిశీలించండి. ఆ కోళ్ళ ఫామ్స్ ఏంది, ఆ రాగాల పౌల్ట్రీ ఏంది, దాని కథ ఏందో ఒకసారి గట్టిగా సీరియస్గా యాక్షన్ తీసుకోండి సార్. ఇక శనార్థి కారణంతో కదిలిన విద్యుత్ అధికారులు, ఇండ్ల పైన 11 కేవీ లైన్ క్లియర్ చేసి పనులు ప్రారంభం, శనార్థి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం దినదిన గండమని చెప్పి శనార్థి తెలంగాణలో వచ్చిన వార్తకు స్పందన. పంట పొలాల్లో ప్రత్యక్షమైన మొసలిని చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం, అక్కడి నుంచి తరలించిన ఫారెస్ట్ అధికారులంట. నల్గొండ జిల్లా త్రిపురారం దగ్గర మండల కేంద్రంలో ప్రయాణికుల అవస్థలు, ప్రయాణ ప్రాంగణంలో వెలిసిన తాత్కాలిక దుకాణాలు ఖాళీ చేయమని చెప్పిన జిఎంఆర్ అధికారులు, అయినా పట్టించుకుని దుకాణదారులు. బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్. దళితుల పట్ల వివక్ష చూపితే చట్టరీత్యా చర్యలు, పౌరకుల దినోత్సవంలో ఆర్ఐ వెంకటేశ్వర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే గ్రామాల రక్షణ కోసమే గ్రామ దేవతలు, పూర్వీకుల వారసత్వంగా వస్తున్న ఆచార సంపదే బొడ్రాయంట. వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి. ఇక కయ్యాల వియ్యంకుడు, ఉద్యోగ అయిన సిబ్బంది అయినా చెప్పినట్టు వినకుంటే ఖయమే, సెక్యూరిటీ అయినా వైద్యుడైనా జీ హుజూర్ అనుకుంటే నరకమే, రోగుల ఇక్కట్లు పక్కకు పెట్టి పెద్దరికానికే పెద్దపీట, వరంగల్ ఎంజీఎంలో వినిపిస్తున్న విమర్శలు. ఏంది వార్త, ఎవరు సూపరింట, ఎవరు మాట్లాడుతుంది? మందకొడిగా చేరియాల పురపాలక బడ్జెట్ సమావేశం. అయితే మురికి నీటితో, దోమల సమస్య, విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్న జనాలు దంతాలపల్లి మండలం కాడ. ఇక రోడ్డు వెడల్పులో తీసిన విగ్రహాలను పునఃప్రతిష్ఠించాలి, మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణపురం అంజయ్య. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే కన్ను పడితే కబ్జానే, ఏజెన్సీలో చెరువు శీకం భూములు స్వాహా, యథేచ్ఛగా నిర్మాణం చేస్తున్న గనుడు. ఇక బానిసలైన మండల అధికారులు. ఇక ఫామ్ ఆయిల్ రైతులకు భరోసా లేదా, 5 సంవత్సరాల నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందా, సంకర జాతి అని తెలిసి పంటను తీసేస్తున్న రైతన్న అధికారుల భరోసా కేవలం కాగితాలకేనా, రోజు రోజు బయటపడుతున్న మొక్కల్లోని మోసాలట. మెడికల్ కళాశాల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైట్, వాజేడు వెంకటాపురం మండలాలను భద్రాచలం డివిజన్ లో కలపాలి, గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ డిమాండ్. పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి, ఖమ్మం జిల్లా కూసుమంచి రైతుల వేదికలో గురువారం కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు చెప్పిండట. దిశాపత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. సీఎం రేవంత్ మోస్ట్ పవర్ఫుల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లిస్ట్ లో 39వ స్థానం. జగన్ పిన్రై, ఆ తర్వాత నవీన్ పట్నాయక్ కన్నా ముందున్నాడట. జాబితాలో కేసీఆర్ పేరు గాయబ్, 1 ప్లేస్ లో ప్రధాని మోడీ. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక 2024 సంవత్సరానికి ప్రచురించిన మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ దేశంలో పేరుతో టాప్ 100 లిస్టులో
టాప్ 100తో లిస్టును రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 39వ స్థానంలో నిలిచారు. సింగిల్ హ్యాండెడ్గా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ కొట్లాడారని ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కైవసం చేసుకున్నారట. ఇక 11,062 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించింది. ఈ వార్తను మనం ఇప్పటికే చూసినాం. ఉగ్రవాది అబ్దుల్ కరీం నిర్దోషి, సాక్ష్యాధారం లేవని టాడా తీర్పు కోర్టు తీర్పు చెప్పింది. 1993 రైలు బాంబు పేలుళ్ల కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఎల్లుండి నుంచి పల్స్ పోలియో ప్రోగ్రామ్ 3 రోజుల పాటు నిర్వహణ, 30 లక్షల మంది చిన్నారులకు చుక్కలు. ఇక హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్, 6 తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, వారి సభ్యత్వాలను రద్దు చేసిన అసెంబ్లీ స్పీకర్. ఇక ఒక్కో ఇంటికి 70,000 సబ్సిడీ. పిఎం సూర్య గారికి కేబినెట్ ఆమోదం, కోటి గృహాలకు 300 యూనిట్ల పౌరస్థితి సౌర విద్యుత్ ఫ్రీ అటిగా. మేడిగడ్డకు బీఆర్ఎస్, పిల్లల కుంగుబాటు, పగుళ్ల పరిశీలన కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతల టూర్. తెలంగాణ భవన్ నుంచి సుమారు 200 మందితో ఇంజనీరింగ్ నిపుణులతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అయితే ఇంజనీరింగ్ నిపుణులు శ్యాంప్రసాద్ రెడ్డి రమడే, నేనెందుకు పోతారా బయట, నేను నా పేరే రాయకురాలని నేను పోనే చెప్తా ఉన్నాడు. అనంతరం ఇంకా ఇంజనీరింగ్ నిపుణులు ఎవడా రాష్ట్రంలో కేసీఆర్ నుంచి నోడు, పెద్ద ఇంజనీర్ ఆయననే, చీఫ్ ఇంజనీర్ ఆయననే, ఎవడా నిపుణుడు, మెదడు రక్తం కరగొట్టగలుగుతారా ఇంజనీర్లు అయితే? పల్స్ పోలియో సుక్కలు 2 రేపు 3 రోజులు నడుస్తాడు, కాల్ చేతులు చక్క. అయితే ఇంజనీరింగ్ నిపుణులతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించే ఛాన్స్ ఉందట. అన్నారం బ్యారేజ్ సైతం సందర్శిస్తారట. అబద్ధాలతో మేడిగడ్డ డిజైన్, రీ ఇంజనీరింగ్ అనే ఆలోచన పెద్ద తప్పు. కాళేశ్వరానికి కేంద్ర జలసంఘం అప్రూవల్ ఇవ్వలేదు. కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరి శ్రీరామ్, ఇక పరిశీలనకు మేము వస్తాం, మీ అవినీతిని వివరిస్తాం. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి పోతా ఉండడు. త్వరలో మేడిగడ్డకు డ్యామ్ సేఫ్టీ టీమ్, కమిటీ ఏర్పాటుకు జలశక్తి మంత్రి ఆమోదం. ఇక గోదావరి బోర్డు మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హెడ్గా నేడు 4 సభ్యుల పేర్లు వెల్లడించినట. ఇగో ఇవాళ దినానికి పోతుండు, దినవారానికి పోతా ఉండు. ఇక పాలమూరుకు కాంగ్రెస్ ఎత్తిపోతల పథకం సందర్శన, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు నాయకుల టూర్. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్రరెడ్డి ఆధ్వర్యంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరించే ప్లాన్. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ పై ప్రశ్నల వర్షం, ఏపీకి సహకరించారని బ్లేమ్ చేసే ఛాన్స్. ఇక కరివెనా, ఉద్దండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల పరిశీలన, సాగునీటి విషయంలో జరిగిన నష్టాన్ని ప్రజలకు చెప్పే వ్యూహం అంటారు. దమ్ముంటే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయి, కృష్ణా జలాలు పాలమూరుపై బహిరంగ చర్చకు సిద్ధమా. కేసీఆర్ వంశీ చంద్రరెడ్డి సవాల్, కాళేశ్వరం పేరుతో 1,000 కోట్లు లూటీ చేశారని ఫైర్. ధరణి అప్లికేషన్లకు ఫాస్ట్ క్లియరెన్స్, నేటి నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 50 లక్షల లోపు ఉంటే కలెక్టర్లకు, ఎకరం 5 లక్షల లోపు విలువ ఉంటే ఆర్డీఓకి ఇవ్వబోతా ఉన్నారు. తహసీల్దార్, డీటీ, ఆర్ఐల నేతృత్వంలో రెవెన్యూ టీమ్స్ ఉంటున్నాయి. ప్రతి దరఖాస్తును పరిశీలించబోతా ఉన్నారు. రెవెన్యూ సమస్యలు ఎవరుకున్నాయో, భూమి సమస్యలు, ఇలా ఎంఆర్ఓ ఆఫీసులో గొండి. దా మల్కాజ్గిరిలో తేల్చుకుందాం, ప్రస్తుత పదవులకు రాజీనామా చేసి ఎంపీ స్థానానికి పోటీ చేద్దాం. నాది మేనేజ్మెంట్ కోట అయితే నీది పేమెంట్ కోట, మొగాడి అయితే 2 లక్షల రుణమాఫీ జై. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్, మొన్నటిదాకానేమో డిఎస్సిఏ అన్నాడు, అదేసిరు. మొన్నటిదాకానేమో ఆర్టీసీ ఏమే, అదేసిరు. మొన్నటిదాకా ఉచిత విద్యుత్ ఏమంటే అదేసిరు. ఇక దమ్ముంటే నీకు దమ్ము కావాలి తమ్మి, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీకు దమ్ముంటే పొయ్యతో వల్లే కదా తమ్మి, గిడికి రా నువ్వు దా అంటున్నావుగా. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్, ప్రధాని అమిత్ షా సహా సీనియర్లకు ట్యాగు, ఎంపీ టికెట్ల ఫైనలైజేషన్ టైప్లో సంచలనం. కన్ఫ్యూజన్లో ఉన్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా, పార్టీ నేతల మధ్య హాట్ డిస్కషన్ జరుగుతూ ఉందట. జితేందర్ రెడ్డి అన్న జర ముక్కు చూటుకుంటాడు మనిషి, డైరెక్ట్ బీజేపీకి ఏదో. బీజేపీలోకి ఎంపీ రాములు, కుమారుడు భరత్తో పాటు వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, రఘునాథన్ రెడ్డి సైతం ఇక రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చూక్ సమక్షంలో చేరిక. త్వరలోనే బీబి పాటిల్ కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది అంటే ఒక వార్త కనిపిస్తుంది. ఇక సర్పంచులకు ఫుల్ పవర్స్, కొత్త యాక్ట్ తీసుకొచ్చేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది. నూతన మార్గదర్శకాలపై కసరత్తు, బిల్లులు, అధికారాలపై ప్రత్యేక క్లాజులు, రేపు సమస్యలు, సలహాలపై అభిప్రాయ సేకరణ. సర్పంచులకి ఇక ఫుల్ పవర్స్ ఉంటాయట. కేసీఆర్ ఏమో వాళ్ళ చేతులు కట్టేసి మొత్తం ఇక్కడ కూర్చోబెట్టాడు. బిల్డాక్స్ ఫ్రీ లాంచ్, చదరపడకు ధర కేవలం 4,699 మాత్రమే. సోషల్ మీడియా ద్వారా ఏజెంట్ల ప్రచారం, 100 కోట్లు వసూలు చేస్తా ఉన్నారట. హాఫీస్ పేట సర్వే నెంబర్ 80 సర్కార్దే. ఇక జాబ్స్ పిల్లల రూల్ కరెక్టే అంట, రాజస్థాన్ ప్రభుత్వ నిబంధన సభపే అని చెప్పేసి సుప్రీంకోర్టు సమర్థించింది. రైట్, ఇక ఇక్కడ చూస్తే సిబిఐకి అనుమతి ఇద్దామా వద్దా, రాష్ట్ర ప్రభుత్వం అల్లగుల్లాలు.
హెచ్ఎండి అవినీతిపై దర్యాప్తునకు సీఎం గ్రీన్ సిగ్నల్, సిబిఐ లేదా సమాన స్థాయి అంటూ ప్రకటన, దర్యాప్తు సంస్థపై గత ప్రభుత్వం నిషేధం, ఇప్పుడు పర్మిషన్ ఇస్తే లాభమా నష్టమా అనే ఆలోచన, కేంద్ర ఆదేశాల మేరకే విచారణ ఉంటుందని కాంగ్రెస్ లీడర్ ఆందోళన, మరోవైపు సిఐడికి అప్పగించే ఆలోచనలు సైతం, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉందట. సిబిఐకి అప్పగిస్తేనేమో కేసీఆర్ పోయి మోడీని వట్టిగానే కమ్ముతాడు. ఉంది ఇది దిశ పత్రిక. ఒకరోజు ఆదాం లేకపోతే ఏం కాదు తీయే చలవిగా. ఈనాడు పత్రికలో ఉన్న వార్తలు చూస్తే ఇంతేనా ఈనాడు వెబ్సైట్ ఇవ్వడానికి అర్థం కాదు. ఈయన తర్వాత వాళ్ళ ఈనాడు వెబ్సైటు మీదంతా అడ్వర్టైజ్మెంటే. నువ్వు తెలియదు కలవండి, ఇదో టెక్నిక్. టెక్నిక్ నువ్వు చూడవుగా. ధరణి అర్జీలకు మోక్షం, నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్న నిర్దిష్ట సమయంలో పరిష్కారం. కాళేశ్వరం అధ్యయనానికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్. 4 దరఖాస్తులు 11,062 పోస్టులతో మెగా డిఎస్సి. తమిడియట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ చెప్పనే లేదు. అక్కడ 165 టీఎంసీలు ఉన్నా 67 అని నాడు బారాసా ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. తర్వాత సొంత డిజైన్లతో కాళేశ్వరం చేపట్టింది. ఆ ఆకృతులను సిడబ్ల్యూసీ ఆమోదించలేదని వెదిరేసిరాం. తమ్మిడేటి కాడ 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటే ఆడ లేవు, కేవలం 67 టీఎంసీలే ఉందని బాతాల పోషించి ఇట్లా మసివుడు మారేడు కాయ చేసి ప్రాణయిత ప్రాజెక్టు తమ్మిడి అడిగట పడుతుంది. అంత వట్టి ప్రాజెక్ట్ అది, గోల్మాల్ ప్రాజెక్ట్. ఈరోజు కాబట్టి ప్రాణయిత ప్రాజెక్టు తమ్మిడి అడిగట పడుతుంది. అంత వట్టి ప్రాజెక్ట్ అది, గోల్మాల్ ప్రాజెక్ట్. బతుకు ఎంత సిగ్గు సర్వనాశనం చేస్తుంది. రేవంత్ ఇగో సిడబ్ల్యూసీ చెప్తానే ఉంది ఆడ 165 టీఎంసీలు ఉన్నాయి అంటే చెప్పనే లేదు అని చెప్పి చెప్తా ఉంది. రేవంత్ తెలుసుకుందామని ఈడు రామన్ సవాల్. ఈ ఎన్నికలు మోడీపై యుద్ధమే, ఇండియా కూటమికి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం, తెలంగాణలో 17 సీట్లు గెలుస్తాం, కేరళ సమరాజ్ఞి ప్రజాందోళన యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి. భాజపాలోకి నాగర్ కర్నూలు ఎంపీ రాములు, కాషాయ కండువా కప్పుకున్న వనపర్తి జడ్పీ చైర్మన్, మరికొందరు నేతలు. లేదా ఉన్నది, ఆమె కూడా ఉంటుంది. ఆమె ఒక్కసారి మెల్లగా వస్తుంది. సైరా సవాల్ అట, సైరా సవాల్, సైరా నరసింహారెడ్డి, సైరా సవాల్ అట. ఇది కాళేశ్వరం నీటిని వదలాలని, ఎండుతున్న తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన. వీళ్ళ క్లోజ్ ఆఫ్ ఫోటోలు తీసుకుని అంతా టీఆర్ఎస్ కార్యకర్తలే ఉంటారు. ఇక రెండు విషయం పక్కకు పెడితే, కాళేశ్వరం మేడిగడ్డలే కుంగిపోయాయి, ఎక్కడి నుంచి వస్తాయి కాళేశ్వరం నీళ్లు? ఎస్, ఇలా రావడం పోయే కట్టుకొత్తుమని, ఎన్నో కట్క దాచి కట్టుకొత్తుమని సుధా పంపిమని. ఇప్పుడు ఇక సైరా సవాల్ అట. ఈయన వట్టి గాయలు వట్టి ఊర కుక్క బావు అంటే ఉరుకుతారా వీళ్ళు పిరికోళ్ళు? మెగా పేరు దగా తీరు, ఫీజు మినాయింపై మాట మార్చిన కాంగ్రెస్ అట. ఇగో మీగో మీకేమాత్రం అన్న శరం ఉంటే, ఇగో నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఈయన ఆయన, ఈయన ఆయన, మీ పోటీ వాళ్ళు చూసుకున్నారా ఎంతెంత ఉన్నాయో నమస్తే తెలంగాణలో? ఇగో మీదెంత ఉంది, ఆయన చూసిరా, చూడ్రి, ఇంకా ఇజ్జత్ లేదా? ఇంత కూడా లేదు, ఇంకా ఇజ్జత్ లేకుండా కుక్కిన పేను లెక్క ఎందుకు పడి ఉంటారు అని అర్థమైతలేదు. ఇంత ఒక పాస్పోర్ట్ సైజ్ కాదు మీ నలుగురు పోటీ వాళ్ళు, ఇంత పెద్ద స్క్రీన్లా మళ్ళా. ఇగో ఈడ చూడు, చూడు, ఇది చూడు, ఈయన ఏలు పొడుగు లేరు మీరాడ, ఈయన ఏలు పొడుగు లేరు, చూడు రాదు. ఇగో అంత ఏలు పొడుగు కూడా లేరు, 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 ఇంతే ఏలే పెద్ద ఉంది. ఇంకా ఎందుకు బతుర్రు ఆడ, ఏం కథను? కొత్త రేషన్ కార్డులు ఎప్పుడో మల్లోటి దుకాణం పెట్టాను హైదరాబాద్ లో మన యాత్రి. 9.5 సంవత్సరాలు ఒక్క కార్డు కూడా ఇవ్వకపోతే నీ నీ లంగ కథలు ఎట్లా చెప్పా? ఈ చెప్తుంది నమస్తే తెలంగాణ పత్రిక. ఒక్కసారికి పోలు ఒక్కసారి చూద్దాం.